हाय फ्रेंड्स नमस्ते वेलकम बैक टू क्षत्रिय वंटलू। ई रोज मनं तयार चेसुकोबोये वंट सांबार अंडी। अंटे इदी नेनु पर्टिक्युलर गा सांबार इडली लो कांबिनेशन गा तयार चेसे मद्रास स्टाइल सांबार तयार चेयबोतुन्नानंडी। भोजनंलो सांबार की वैट राइस लो तिने सांबार की ई ब्रेकफास्ट लो तिने सांबार की चिन्न वेरिएशन्स उन्नायंडी। अभी फॉलो अवुतु ई रोज मनं टिफिन सांबार तयार चेसुकुंदाम। उद्योग रीत्या नेनु चेन्नई एक्कुव वेळ्तुंडेवाण्णि। टी नगर साउथ उस्मान रोड लो शरवण भवन अनि ना फेवरेट होटल उंदंडि। चेन्नई वेळ्ळानु अंटे ना ब्रेकफास्ट ब्रेकफास्ट चेसे होटल फिक्स अंडि, एं मारो इंका सेकंड थॉट उंडदु, डैरेक्ट गा शरवण भवन वेळ్ళిపోతాను, సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చేసేస్తాను ఫస్ట్. ఆ తర్వాత ఏం తిన్నా ముందు మాత్రం సాంబార్ ఇడ్లీతోనే స్టార్ట్ చేస్తాను. జనరల్గా మీరు ఎవరినైనా మీకు నచ్చిన టిఫిన్ ఏంటి అని అడగండి. ఒక నిమిషం అట్లీస్ట్ టైం తీసుకోవాలి, ఎందుకంటే ఈ భూమి మీద కొన్ని వేల రకాల టిఫిన్స్ ఉన్నాయి. మనకి ఏదన్నా ఏది ఇష్టమో పర్టికులర్గా ఒకటి చెప్పాలంటే కొంచెం కష్టమే. బట్ నన్ను మీరు మీకు ఏ టిఫిన్ ఇష్టం అని అడిగితే ఒక్క క్షణం ఆలోచించుకోకుండా సాంబార్ ఇడ్లీ అని చెప్తాను. నాకు అంత ఇష్టం అండి, ఇప్పుడు కాదండి చిన్నప్పటి నుంచి. అంటే చిన్నప్పుడు ఎక్కువగా సాంబార్తో కాకపోయినా ఇడ్లీ ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. ఇప్పుడైనా ఏదైనా హోటల్కి వెళ్తే ఫస్ట్ ఇడ్లీతోనే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తాను. ఇంకా తరచూ మేము అరుణాచలం, కంచి, ఇలా తమిళనాడులో కొన్ని ఏరియాస్ అలాగే తిరుగుతూ ఉంటామండి. ఎక్కడికి వెళ్ళినా నా బ్రేక్ఫాస్ట్ సాంబార్ ఇడ్లీ. మా వాళ్ళు కూడా నవ్వుతూ ఉంటారు, ఎప్పుడు సాంబార్ ఇడ్లీ అయినా కొన్ని రకాల ఇన్ని రకాల టిఫిన్స్ ఉన్నాయి ఇక్కడ, సాంబార్ ఇడ్లీ అయితే తింటారు, హైదరాబాద్లోనూ సాంబార్ ఇడ్లీనే, అంత ఇష్టం అండి నాకు. సో అదే ఫ్లేవర్తో ఆ శరవణ భవన్ సాంబార్ ఫ్లేవర్ నాకు మైండ్లో ఎప్పుడూ ఉంటుందండి. ఆ ఫ్లేవర్ని మైండ్లో ఉంచుకొని ఈ సాంబార్ తయారు చేశాను. నన్ను నమ్మండి, ఈ సాంబార్ తయారు చేసినప్పుడు మా ఇల్లంతా, నా కిచెన్ అంతా శరవణ భవన్ ఆ స్మెల్ వచ్చేసిందండి. నాకు అప్పుడే అనిపించింది పర్ఫెక్ట్గా వచ్చింది సాంబార్ అని. సో వంట స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్? పర్ఫెక్ట్ కొలతలతో మద్రాస్ సాంబార్, టిఫిన్ సాంబార్, బ్రేక్ఫాస్ట్ సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈక్వల్ క్వాంటిటీస్ కందిపప్పు ఇంకా పెసరపప్పు. అంటే ఒక హాఫ్ కప్ కందిపప్పు తీసుకుంటే అదే హాఫ్ కప్ పెసరపప్పు తీసుకోండి. చక్కగా కుక్కర్లో వేసేసి ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోండి. కెమికల్ యుగం కదండి, అన్నీ చక్కగా మనం శుభ్రం చేసుకోవాలి. సో చక్కగా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక కప్పుకి మూడు కప్పుల వాటర్ యాడ్ చేసేసి కుక్కర్ లాక్ చేసేసి చక్కగా ఒక నాలుగైదు విజిల్స్ పాటు పప్పు ఉడికించుకుంటాను. చక్కగా అది అలా ఉడుకుతూ ఉంటుంది. మన సాంబార్లోకి కావలసిన కొన్ని వెజిటబుల్స్, వెజిటబుల్స్ ఏం వాడుకోవాలి అనే దానికి ప్రత్యేకమైన రూల్స్ ఏమీ లేవండి. మీకు అందుబాటులో ఉన్న ఏ కూరగాయలన్నా వాడుకోవచ్చు. పర్టికులర్గా ఒక్క చిన్న విషయం అండి, బ్రేక్ఫాస్ట్ సాంబార్లో జనరల్గా వెజిటబుల్స్ ఎక్కువగా వాడుకోరు. అదే మీరు లంచ్ లేదా డిన్నర్ సాంబార్ అయితే కొంచెం వెజిటబుల్స్ ఎక్కువగా, వంకాయ, ములక్కాడ కూడా వాడుకోవచ్చు. సో నేను ఇక్కడ కొంచెం నాకు వెజిటబుల్స్ ఇష్టం అండి, ఈవెన్ బ్రేక్ఫాస్ట్ సాంబార్ అయినా. సో అందుకని నేను ఇక్కడ బెండకాయ ఇంకా క్యారెట్ ముక్కలు వాడుతున్నాను. ఫస్ట్ మనం సాంబార్కి కావలసిన ఒక సాంబార్ పౌడర్ రెడీ చేసుకుందామండి. చక్కగా చూపించిన విధంగా డ్రై ప్యాన్లో ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల ధనియాలు ఫస్ట్ అలా చక్కగా లో ఫ్లేమ్లో వేపేసుకోండి. తీసి మిక్సీ జార్లో వేసేసుకోండి. అలాగే ఎండుమిరపకాయలు ఒక ఐదారు మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు అలా వేడి చేసుకుని వేపేసి అవి కూడా సేమ్ జార్లో తీసేసుకోండి. అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేయండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు యాడ్ చేసేసి చక్కగా మీడియం ఫ్లేమ్లో చక్కగా కమ్మని వాసన వచ్చేంతవరకు వేపుకోండి. అవి కూడా తీసి ఆ మిక్సీ జార్లో వేసేయండి. అదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు యాడ్ చేసేయండి. చక్కగా అవి కూడా లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు కమ్మని వాసన వచ్చేంతవరకు లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా విడివిడిగా వేపుకుంటేనే ఆ పర్ఫెక్ట్ పౌడర్ రెడీ అవుతుందండి. ఎందుకంటే కొన్ని కొన్ని ఐటమ్స్ త్వరగా వేగిపోతాయి,
కొన్ని ఐటమ్స్ వేగడానికి ఎక్కువ టైం తీసుకుంటాయి. సో అన్నీ కలిపి వేపామంటే కొన్ని మాడిపోతాయి, కొన్ని పచ్చిగా ఉండిపోతాయి. ఇది ఒక్కటే రీజన్ అండి. సో చూపించిన విధంగా చక్కగా అలా రెడీ చేసుకుని మిక్సీ జార్లో వేసేసుకోండి. అలాగే మద్రాస్ హింగ్ కంపల్సరిగా వాడుకోండి, మార్కెట్లో దొరుకుతుంది. చక్కగా వేసేసి చక్కటి ఫైన్ పౌడర్ తయారు చేసి పెట్టుకోండి. ఈ పౌడర్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీస్కి ఈ పౌడర్ ఒకటే 2 టేబుల్ స్పూన్లు నేను సాంబార్లో వాడుకుంటాను. మిగిలిన పౌడర్ మనం చక్కగా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నామంటే 3 నెలల పాటు ఆ స్మెల్ పోకుండా కమ్మని సాంబార్ పౌడర్ ఎంజాయ్ చేయొచ్చండి. ఒక్కసారి ఈ పౌడర్ రెడీ చేసి పెట్టేసుకున్నారంటే 3 నెలల పాటు 10 నిమిషాల్లో సాంబార్ పెట్టుకోవచ్చండి, పావు గంటలో. సో సాంబార్ రెడీ చేసేసుకుందాం. చక్కగా సాంబార్ గిన్నెలో ఆయిల్ హీట్ చేసేసి 1 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసేయండి. అలాగే జీలకర్ర, అలాగే ఆవాలు 1 టేబుల్ స్పూన్స్ అలా వేసేసి లో ఫ్లేమ్లో చక్కగా వేగనివ్వండి. అలాగే 4-5 ఎండుమిరపకాయలు విరిచి వేసేయండి, చక్కగా వేగుతూ ఉంటాయి. అలాగే కరివేపాకు, కరివేపాకు సాంబార్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు కూడా వేద్దాం, లాస్ట్లో కూడా వేసుకుందాం. అలాగే షాలెట్స్, చిన్న ఉల్లిపాయలు మద్రాస్ సాంబార్కి మంచి ఫ్లేవర్ ఇస్తాయండి. దొరికితే కంపల్సరిగా వాడుకోండి. చక్కగా షాలెట్స్ యాడ్ చేసేసాను. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసి తరిగి సన్నగా యాడ్ చేసేసాను. అలాగే 2 బెండకాయలు, అలాగే 1-5 బీన్స్, అలాగే 1 క్యారెట్ సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసేసాను. అలాగే ఈ ముక్కలన్నీ చక్కగా లో ఫ్లేమ్లో మగ్గిస్తానండి 1-2 నిమిషాల పాటు. కొంచెం సాల్ట్ యాడ్ చేసేయండి, ముక్కలు చక్కగా మగ్గిపోతాయి. 1 నిమిషం పాటు అలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కూరగాయ ముక్కల్ని మగ్గనివ్వండి. పర్ఫెక్ట్. ఇప్పుడు సన్నగా తరిగిన 1-2 టమాటాలు, మీడియం సైజు టమాటాలు యాడ్ చేసేసుకోండి. ఆ టమాటాలను కూడా చక్కగా వెజిటబుల్స్తో కలిపి మగ్గించేసుకుందామండి. ఫ్రెండ్స్, వెజిటబుల్స్ అన్నీ చక్కగా మగ్గిన తర్వాత కొంచెం ఒక చిన్న మీడియం సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నానండి. పులుసు తీసేసి చక్కగా ఆ జ్యూస్ యాడ్ చేసేద్దాం. ఫ్రెండ్స్, లంచ్ సాంబార్కి, మీరు భోజనంలో తయారు చేసుకున్న సాంబార్కి కాస్త పులుపు ఇంకొంచెం ఎక్కువ పడుతుందండి. ఇది టిఫిన్ సాంబార్ కాబట్టి పులుపు కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుందండి. అలాగే మీరు మెయిన్ డిఫరెన్సెస్, మీకు లంచ్ సాంబార్కి టిఫిన్ సాంబార్కి డిఫరెన్సెస్ ఒకటేనండి. ఒకటి వెజిటబుల్స్, మీరు వాడుకునే వెజిటబుల్స్. లంచ్ సాంబార్కి అయితే కొంచెం వెజిటబుల్స్ ఎక్కువగా వాడుకోండి, టిఫిన్ సాంబార్కి తక్కువగా వాడుకోండి. అలాగే పులుపు అండి, చింతపండు టిఫిన్ సాంబార్కి అయితే కొంచెం తక్కువ ఉండేలా చూసుకోండి, లంచ్ సాంబార్కి అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది, అంతేనండి. పెద్ద మేజర్ డిఫరెన్సెస్ ఏమీ ఉండవు. అలాగే పులుపు యాడ్ చేసేసాను. కన్సిస్టెన్సీకి సరిపడా కొంచెం వాటర్ యాడ్ చేసేసి కొంచెం పసుపు యాడ్ చేసేయండి. చక్కగా మూత పెట్టేసి ఒక బాయిల్ రానివ్వండి. చక్కగా ఆ వెజిటబుల్స్ అవి కలిసి చక్కగా ఒక బాయిల్ రానివ్వండి. ఆ తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న, కుక్కర్లో కుక్ చేసి పెట్టుకున్న పప్పు చక్కగా చల్లార్చుకుని పప్పుగా గుత్తితో ఎనిపేసుకుని మెత్తగా మ్యాష్ చేసేసుకోండి. ఆ పప్పు 1 కప్ అవుతుంది, చక్కగా యాడ్ చేసేయండి. పర్ఫెక్ట్. ఈ పప్పు యాడ్ చేసిన తర్వాత సాంబార్ని మీకు అవసరమైతే ఇంకొంచెం కన్సిస్టెన్సీ కోసం కాస్త వాటర్ యాడ్ చేసుకోండి. సాంబార్ ఎప్పుడు టిఫిన్ సాంబార్ మరీ అంత లూజ్గా ఉండకూడదండి, కాస్త చిక్కగా ఉంటేనే బాగుంటుంది. అలాగే ఈ స్టేజ్లో ఒక్కసారి సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోండి. పర్ఫెక్ట్. మూత పెట్టేసి చక్కగా 3-4 నిమిషాల పాటు బాయిల్ అవ్వనివ్వండి. పర్ఫెక్ట్. చక్కగా బాయిల్ అవుతున్న టైంలో మనం రెడీ చేసి పెట్టుకున్న సాంబార్కి ప్రాణమైన సాంబార్ పొడి చక్కగా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేసుకున్నారంటే పర్ఫెక్ట్గా ఫ్లేవర్ వచ్చేస్తుంది. సాంబార్కి ఆ కన్సిస్టెన్సీ, ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్స్ వచ్చేస్తాయండి. చక్కగా ఒక్కసారి అలా కదిపేసి మూత పెట్టేసి 10-15 మినిట్స్ కుక్ చేసుకోండి. చక్కగా బాయిల్ అవ్వనివ్వండి. సాంబార్ ఎంత కాగితే, ఎంత బాయిల్ అయితే అంత టేస్ట్ని గమనించండి. ఫైనల్గా ఆ కన్సిస్టెన్సీ చూసారా? డన్. ఒక్కసారి ఫైనల్గా కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. పర్ఫెక్ట్ సాంబార్ రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన మద్రాస్ స్టైల్ టిఫిన్ సాంబార్. ఆ మద్రాస్ ఫ్లేవర్తోనే మీరు గమనిస్తే హింగ్ కూడా ఆ మద్రాస్ హింగ్ వాడానండి పర్టికులర్గా. సో ప్యాటర్న్ కూడా ఏది మార్చకుండా చక్కగా ఆ టిఫిన్ సాంబార్ తయారు చేశాను. ఇప్పుడు నేను ఇడ్లీలో, ఇడ్లీలు రెడీగా ఉన్నాయి. సో టేస్ట్ చేసి ఇది ఎలా ఉందో మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, సాంబార్ ఇడ్లీ తినాలి అంటే ఒక పర్టికులర్ గిన్నె ఉండాలండి. చక్కగా ఇలా డెప్త్ ఉండాలి.
ఈ డెప్త్ ఉంటే మనకు చక్కగా సాంబారు చూడండి అలా డెప్త్ గిన్నె ఉండాలి ఇలా ఉంటేనే ఆ సాంబార్ తినడంలో మజా వస్తుంది సో సాంబార్ రెడీగా ఉంది చక్కగా ఇలా సాంబారు మనం ఇడ్లీ మీద పోసేసుకుందాం నాకు సాంబార్లో ఈ షాలెట్స్ ఇంకా ఆ బెండకాయ ముక్క ఇంకా క్యారెట్ ముక్కలు ఇష్టమండి ఎప్పుడు కంపల్సరీగా షాలెట్స్ లేకుండా సాంబార్ తయారు చేయను చక్కగా ఇలా గిన్నె మునిగేలాగా సాంబార్ ఇష్టమండి నాకు సో సాంబార్ తినాలి అంటే కొంచెం ఇడ్లీని ఇలా ఫస్ట్ కట్ చేసి కొంచెం దాన్ని మ్యాష్ చేయాలండి మన సాంబార్లో చక్కగా కలిసిపోవాలి ఇలా చక్కగా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను వేడిగా ఉందండి ఎక్సలెంట్ సూపర్ అండి పర్ఫెక్ట్గా నాకు ఇష్టమైన ఆ శరవణ భవన్ మద్రాస్ సాంబార్ టేస్ట్ వచ్చిందండి తప్పకుండా ట్రై చేయండి నేను చూపించిన రెసిపీ యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయితే మీరు కూడా అదే టేస్ట్లో అదే ఫ్లేవర్స్ ఎంజాయ్ చేయొచ్చు సో తప్పకుండా ట్రై చేయండి మిస్ అవ్వకండి పర్ఫెక్ట్గా వచ్చింది డన్ నేను ఎంజాయ్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ తోటి వారితో షేర్ చేసుకోండి ఎందుకంటే సంతోషం పంచే కొద్దీ పెరుగుతుందండి థ్యాంక్ యూ